బాహుబలి ద కన్క్లూజన్ కలెక్షన్స్ ఇంకా ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు 1500 కోట్లకు సమీపంలోకి వచ్చేసాయి ఈ సినిమాలో ఇద్దరు బ్రహ్మచారులు ఇద్దరు బ్రహ్మచారిణులు అదేనండి ప్రభాస్ రాణా అనుష్క తమన్నా ఈ నలుగురు పెళ్లిగాని నటులు నటీమణులను 5 సంవత్సరాల పాటు అల్ల కల్లోలం చేసి దర్శక దిగ్గజం రాజమౌళి సంచలనాలను సృష్టించాడు ప్రభాస్ అనుష్కలను గత 2 ఏళ్లుగా పెళ్లిప్పుడని ఎవరైనా అడిగితే బాహుబలి పూర్తవాలగా అంటూ మాట దాటేసేవారు కానీ బాహుబలి పూర్తయింది అందరి దృష్టి ఈ 38-36 సంవత్సరాల చూడముచ్చటైన హీరో హీరోయిన్స్ పై పడింది కొందరైతే ఈ జంట చూడముచ్చటగా ఉన్నారని కామెంట్స్ చేస్తే మరికొందరు వీరిద్దరి మధ్య ఏదో ప్రేమ చిగిరించిందన్న వార్తలను కూడా పుట్టించారు ఈ పుకారును ఇరువురు ఖండించనోలేదు సమర్థించనోలేదు ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో బాహుబలి ద కన్క్లూజన్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసి తెలుగు పరిశ్రమ ఉలిక్కిపడేలా చేసింది ప్రభాస్ రాణాలలో ఎవరు అందగాడన్న యాంకర్ ప్రశ్నకు తక్కన ప్రభాస్ అని చెప్పేసింది అనుష్క రాణా గురించి కూడా ఆ యాంకర్ అడిగింది రాణా తనకు బ్రదర్ లాంటి వాడని తను కూడా నన్ను సోదరులాగే భావిస్తాడని చెప్పి అనుష్క అందర్ని ఆశ్చర్యపరిచింది చూద్దాం మరి అనుష్క ప్రభాస్ లపై వచ్చే రూమర్స్ కు ముగింపు ఎలా ఉండబోతుందో